రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో విద్యుత్ నిలిపివేయడంతో రైతులు అనేక కష్టాలు పడుతున్నారని, ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పొగాకు, మిర్చి, చెరుకు, వేరుశనగ వంటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ మండిపడ్డారు. వైసీపీ నేతలు రైతు పక్షపాత ప్రభుత్వం అని చెబుతూ రైతులకే తీవ్ర నష్టాన్ని కలుగజేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈరోజు ఏపీలో విద్యుత్ కోతలపై రైతుల ఆందోళన గురించి నేను పశ్చిమ గోదావరి జిల్లా జనసేన కార్యదర్శి. నా పేరు గడ్డమనుగు కుమార్. మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఇప్పుడు వ్యవసాయ రోజుల్లో రైతులు చాలా గత 2 రోజుల నుంచి కూడా విద్యుత్ విపరీతమైన కోతలు కోసి రైతులు ఆందోళనలో ఉన్నారు. మరి ఇంత అసమర్థత ప్రభుత్వం అనేది నేను ఏ రోజున చూడలేదు. ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, కానీ చెప్పేదొకటి చేసేదొకటి పొంతన తయారైంది ఈ ప్రభుత్వ పనిలేదు. కనీసం దీని మీద స్థానిక నాయకులు కానీ సంబంధిత అధికారులు కానీ కనీసం దీని మీద దృష్టి సారించక రైతులు చాలా ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఈ ప్రాంతంలో పొగాకు పంట, అలాగే మిర్చి, చెరుకు ఇన్ని రకాల పంటల టైంలో శీతాకాలంలోనే ఈ కరెంటు కోతలు విధిస్తే కనుక అసలు రేపొద్దున ఎండాకాలం పరిస్థితి ఏంటని చెప్పి రైతులు పూర్తి ఆందోళనలో ఉన్నారు. మరి దీనిపై కరెంటు వారు కానీ సంబంధిత శాఖ వారు కానీ దీన్ని స్పందించి ఈ విద్యుత్ కోతలను నివారించాలని చెప్పి జనసేన పార్టీ నుంచి మేము గట్టిగా దీని మీద మన ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే రైతులు రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్తున్నది ఏ కోచనే పట్టించుకున్న దాఖలాలు లేకుండా దీని మీద కనీసం గత 2 రోజుల నుంచి కూడా పోలవరం నియోజకవర్గంలో కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ విద్యుత్ కోతలపై రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని నేను దీన్ని సంబంధిత అధికారుల్ని దయించి రైతులని దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం. లేదంటే ప్రభుత్వం చేయలేదని చెప్పేసి రైతులకి అన్నా ప్రభుత్వం మేమేం చేయలేము, విద్యుత్ కోతలు ఇంతకు మించి మేము చేయలేమని చెప్పేసి మరి తెలంగాణలో ఈరోజు 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు. ఒకప్పుడు వెనకబడిన రాష్ట్రం అని చెప్పి అన్న తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు. కానీ మరి ఈయన ఇచ్చిన 9 గంటల కరెంటు కూడా రైతులకి అందక చాలా ఇబ్బందులు పడుతూ రైతులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. కాబట్టి దీని మీద ప్రభుత్వం స్పందించి త్వరగతిన ఈ పంటలు పోకుండా న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం అని డిమాండ్ చేస్తున్నాం.